విడతల ఎన్నికలు పూర్తయిపోయాక అసలు ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది ఎవరికి అర్థం కాదు. వాస్తవంగా ఇన్ని పత్రికలు, ఇంత మీడియా, ఇంత యాక్టివిటీ ఉన్నటువంటి సందర్భంలో ఎదురవుతున్న సమస్య ఇది. ఎందుకంటే ఇదివరకైతే ఫాలో అప్ సిస్టము, ప్లానింగు ఇవన్నీ ఉండే, ఇప్పుడు పార్టీలకు అనుకూలంగా వ్యవహరించేటువంటి దిశలో మాధ్యమాల నిర్వాహకులు తలమునకలైపోయి తమ వాళ్ళు ఓడిపోతే అసలు అది తెలియనీయకుండా చూడటం, తమ వాళ్ళు గెలిస్తే హైప్ చేసుకుంటూ వాటిట్లో ఉండటం, అలాగా పార్టీలకి ఛానళ్ళు లేని చోట్ల ఇబ్బంది అవుతుంది. ఇటు జనసేన భారతీయ జనతా పార్టీలకు అదే సమస్య. జనసేనకు అనుకూలంగా ఉన్న రెండు చిన్న చిన్నవి ఉన్న వాళ్ళది ఫోకస్ తక్కువ ఉండటం అనేటువంటిది కూడా ఇక్కడ అయింది. ఓవరాల్ పిక్చర్ మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా తేలుతున్నటువంటి అంశం, మూడు విడతలు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7720, తెలుగుదేశం పార్టీకి 1494, జనసేనకి 74, భారతీయ జనతా పార్టీకి 52, ఇతరులకి 322 వచ్చినాయి అన్నటువంటిది. ఇది టీవీ నేను ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. మొత్తం 9798 సర్పంచ్లు, 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 15% తెలుగుదేశం పార్టీ, 0.75% జనసేన, 0.53% భారతీయ జనతా పార్టీ, ఇండిపెండెంట్లు 3% గెలుచుకున్నారన్నటువంటి. అయితే జనసేన ఇంకా ఎక్కువే క్లెయిమ్ చేస్తుంది, దాదాపుగా 300 వరకు వచ్చారు. అంటే ముందు 49, తర్వాత 35, తర్వాత నిన్న 84 అనేది. వాళ్ళల్లో ఇండిపెండెంట్గా చేర్చారో దాన్ని వైసీపీలో చేర్చారు తెలియదు కానీ, బట్ ఇక్కడ వాళ్ళకు కూడా అంటే భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు అసలు ఫోకసే చేయలేదు ఎన్ని వచ్చినాయి అన్నటువంటిది. ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఇట్లాగ వచ్చినాయి అన్నటువంటిది, వీళ్ళు ఫోకస్ చేసుకొచ్చారు 52 దాకా వచ్చినాయి అన్నటువంటిది. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి దశలో అన్నీ కలిపి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది.